టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసమైంది. ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారును రెండు అద్దాలు ధ్వంసం చేశారు. ముందు వెనక అద్దాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే పట్టాభి మాత్రం దీన్ని వైసీపీ వారు పనేనని కావాలని తమ కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. అవినీతి ప్రశ్నించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బహుమానం ఇది. అంటే తప్పుని ప్రశ్నిస్తే అవినీతిని ఎత్తి చూపితే ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపితే ప్రజల పక్షాన మాట్లాడితే ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి బహుమానాలు అందుతాయి. నిన్న అర్ధరాత్రి నా స్వగ్రామం బయట ఉన్నటువంటి నా కారుని ఈ విధంగా బండరాళ్ళతో ఈ సర్వేరాలు చూశారు కదండి, ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి సర్వేరాళ్ళతో పూర్తిగా నా కారుని ధ్వంసం చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మా ఇంటి వెనక గౌరవ హైకోర్టు జడ్జి భట్టు దేవానంద్ గారి నివాసం ఉంటుంది. ఆయన నివాసం బయట పోలీస్ పికెట్ ఉంటుంది. అంటే హైకోర్టు జడ్జి గారి ఇంటి పక్కన ఉన్నటువంటి గృహాలకే రక్షణ లేదు వాళ్ళ రాష్ట్రంలో. పోలీస్ పికెటింగ్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ విధంగా బరితెగిస్తూ ఉన్నారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ గోండాలు రౌడీలు. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? మీ అవినీతిని ఎవరు ఎత్తి చూపకూడదా? ప్రజల పక్షాన మీ రాష్ట్రంలో మాట్లాడకూడదా? రాజారెడ్డి రాజ్యాంగం అందుకనే ఊరికనే అనట్లేదు సార్, ఇవాళ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఊరికి అనట్లేదు ఎవరు. ఈ విధంగా నాకు బహుమానం ఇస్తారా? ఈ విధమైనటువంటి బహుమానం. కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇటువంటి బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు నేను. మీరేదో నా కారు అద్దాల బాలు కొట్టి నా కారు డ్యామేజ్ చేసినంత మాత్రాన నేనేదో సైలెంట్ అయిపోతాను, పట్టాభి నోరు ముయించేచ్చు అనుకుంటున్నారేమో. ఇంతకీ పదింతలు పనిచేస్తాను నేను. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి ఇటువంటి బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు, నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని. నన్ను ఏమీ చేయలేక పిరికి పందల్లాగా నాకు సమాధానాలు చెప్పలేక ఈ విధమైనటువంటి చర్యలు చేస్తారా? మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రజల పక్షాన నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి. నేను లేవనెత్తినటువంటి అంశాలకి స్పందించండి. బయటికి పడుతున్నటువంటి అవినీతిపైన చర్యలు తీసుకోండి. అంతేగాని పిరికి పందల్లాగా అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల బయట ఉన్నటువంటి కారు అద్దాలు బాలగొట్టడం కాదు. ఈ వైసీపీ గోండాలకి నాయకులకి చెప్తా ఉన్నాం, ఇటువంటి తాటాకు చప్పులకి తెలుగుదేశం పార్టీ నాయకులు నేనే కాదు, ఎవరు భయపడరు. నిన్న సబ్బమ్మారి గారి ఇంటి గోడ బాలగొట్టారు, ఆయన ఏమైనా భయపడ్డారా? ఇవాళ పట్టాభి కూడా అదే చెప్తా ఉన్నాడు నిన్న. ఇటువంటి వాటికి భయపడను, 10 రెట్లు పనిచేస్తాను, ఇంకా 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 మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. భవిష్యత్తులో అది కూడా చూస్తారు మీరు. దీనివల్ల నా నోరు ముయించడం అనేది మీకు సాధ్యం కానటువంటి పని. ఇంకా కూడా నాలో పట్టుదల పెంచారు మీరు. ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడి ఇవాళ నాలో పట్టుదలను పెంచారు. 10 రెట్లు ఇంకా కూడా గట్టిగా పనిచేసే విధంగా ఇవాళ నాలో పట్టుదల పెంచారు. ఆ విధంగానే పని చేసి చూపిస్తాను.